రూపం మార్చుకున్న అంటరానితనం, పేదవర్గాలను అణచివేస్తున్న పెత్తందారి భావజాలం ధోరణులపై ఈ నాలుగేళ్ల పాలనలో యుద్ధాన్ని ప్రకటించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే ప్రభుత్వం రాష్ట్రం చేయని గొప్ప మార్పులు, గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థాన్ని నాలుగేళ్లలోనే తెచ్చామని చెప్పారు. ఏపీ చరిత్రలో వందేళ్లుగా సాధ్యం కాని భూముల సర్వే లాంటి బృహత్తర కార్యక్రమాలను సైతం నాలుగేళ్లలోనే సాకారం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నవరత్నాల పథకాల ద్వారా గత 50 నెలల్లో డీబీటీతో పేదలకు 2.31 లక్షల కోట్లను ఎక్కడా లంచాలు వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా అందించినట్లు చెప్పారు. పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఏపీలో 52 లక్షల మంది రైతన్నలకు ఏటా 13,500 చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. ఆర్బీకే స్థాయిలో ఈ క్రాప్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామన్నారు సీఎం. పంటల బీమాగా రైతన్న ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం పంటల బీమాను చెల్లిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాప్ను అమలు చేయటం ద్వారా పంట పండించే రైతన్నకు ప్రతి విషయంలోనూ పారదర్శకంగా మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. గత ప్రభుత్వంలో మాదిరిగా ఫలితాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టకుండా జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామన్నారు సీఎం. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా అధిగమించి వడివడిగా ఈరోజు పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి కూడా అంకితం చేయడం జరుగుతుంది. మొత్తం మీద గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రాజెక్టులు ఫలితాలు రాకుండా అవినీతి ధ్యేయంగా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టకుండా ఉన్న వనరుల్ని సద్వినియోగపరుస్తూ ప్రతి నీటిబోటును కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆయకట్టును పెంచుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. ఏటా దాదాపుగా 83 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నాడు నేడుతో 45,000 ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మారుస్తున్నామన్నారు. వందేళ్ల చరిత్రలో రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ఈ 50 నెలల్లోనే ఏకంగా 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్లు, అర్బన్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు. మంత్రిమండలిలో 68% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చామన్నారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు సీఎం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3 ఏళ్లుగా మన రాష్ట్రమే దేశంలో 1 స్థానంలో ఉందన్నారు. దేశంలో నిర్మిస్తున్న 11 పారిశ్రామిక కారిడార్లలో 3 మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3 ఏళ్లు మన రాష్ట్రమే ఈరోజు దేశంలో 1 స్థానంలో ఈరోజు మన రాష్ట్రం మాత్రమే ఉంది. మన రాష్ట్ర సముద్ర తీరంలో కేవలం 4 ప్రదేశాల్లో పోర్టులున్నాయి. ఈ 50 నెలల కాలంలోనే ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలోనే మనం నిర్మాణం ప్రారంభించిన పోర్టులు ఏకంగా మరో 4 ఏ రాష్ట్రానికి కూడా లేని విధంగా దేశంలో మొత్తం 11 పారిశ్రామిక కారిడార్లు కడతా ఉంటే అందులో 3 పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. కోవిడ్ విసిరిన పెను సవాళ్లను తట్టుకుని మన రాష్ట్ర పారిశ్రామిక ర్యాంకును, ముఖ్యంగా MSME ని రక్షించుకోగలిగామన్నారు సీఎం జగన్.